వెంటనే ప్రతిఫలం. హై వ్యూయర్స్, గుడ్ ఆఫ్టర్నూన్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మార్కెట్స్లో ఇవాళొక లాభాల జోరు కనిపిస్తుంది. నిన్న బాగా వీక్ వికెట్ మీద మార్కెట్స్ చూసాము. బట్ ఈరోజు కొద్దిగా బయింగ్ ఇంట్రెస్ట్ మార్కెట్స్లో లోయర్ లెవెల్స్ దగ్గర కనిపిస్తుంది. 10,900 పాయింట్ల దగ్గర ప్రస్తుతానికి నిఫ్టీ కొనసాగుతుంది. 10,896 పాయింట్ల దగ్గర అండ్ సెన్సెక్స్ కూడా ఆల్మోస్ట్ 190 పాయింట్ల లాభంతో కొనసాగుతుంది. 36,385 పాయింట్ల దగ్గర. సో ఒక పాజిటివ్ నెస్ ఇంకా మార్కెట్స్లో కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి పాజిటివ్ సంకేతాలు రావడంతో పాటు దేశీయంగా కూడా కొన్ని ఫ్యాక్టర్స్ మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తున్నాయి. వీకెండ్ టైంలో మా 10,900 ఇది పదే మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్కి ఎదురవుతూనే ఉంది. ఈ లెవెల్స్ని టెస్ట్ చేసిన ప్రతిసారి మార్కెట్స్లో సెల్ ఆఫ్ రావడం మనం చూస్తున్నాం. 11-12 సార్లు ఈపాటికే ఇలాంటి ఉదంతాలు మనం ఎన్నో గమనించాం. బట్ ఈసారన్నా అలాంటి ఇది కనిపిస్తుందా లేదా అన్నది మనం చూడాలి. ఇక్కడ నుంచి స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. అంటిల్ అన్లెస్ మనకి 1వ తారీఖున బడ్జెట్ ప్రవేశపెట్టేంతవరకు ఇదే కన్సాలిడేషన్ ఫేజ్. ఒక అడుగు ముందుకి 2 అడుగులు వెనక్కి అన్న చందంగా ముందుకు వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుంది. మిడ్ క్యాప్స్ ఇవాళ ఆల్మోస్ట్ 0.5% మేర స్మాల్ క్యాప్ ఇండెక్స్లో వీక్నెస్ చూస్తున్నాం. ఇండెక్స్లో ఒక నిఫ్టీ ఒక 45 పాయింట్స్ దాకా పెరిగింది. కానీ బట్ మోస్ట్ ఆఫ్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ అన్నింటిలోని ఇవాళ చాలా స్ట్రాంగ్ సెల్లింగ్ మనం చూస్తున్నాము. ఆటో, మీడియా, మెటల్, రియాలిటీ రంగ కౌంటర్స్లో అమ్మకాలు ఒత్తిడి బాగా ఎక్కువగా ఉంది. బ్యాంకింగ్, ఐటీ, ఫార్మా రంగ కౌంటర్స్లో మాత్రమే కొద్ది గొప్ప గెయిన్స్ మనం చూస్తున్నాము. ఎస్ బ్యాంక్ నిన్న కూడా బాగా పెరిగింది. గిల్ ఆయనకి ఎస్ బ్యాంక్ కొత్త ఎండీ సీఈఓగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. సో ఆ హోప్ నేపథ్యంలో హోప్ ర్యాలీ ఎస్ బ్యాంక్లో కంటిన్యూ అయింది. ఇవాళ కూడా 240-245 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది ఎస్ బ్యాంక్కి. ఇన్ఫ్రాటెల్ ఒక 5% దాకా పెరిగింది. ఎడిల్వైజ్ నిన్న బాగా వీక్గా క్లోజ్ అవడం చూసాం. ఎందుకంటే రిజల్ట్స్ నిన్న పెద్ద గొప్పగా లేవు, సెల్ ఆఫ్ వచ్చింది. ఇవాళ ఎడిల్వైజ్లో మాత్రం 10% దాకా గెయిన్స్ ఉన్నాయి. డిహెచ్ఎఫ్ఎల్ ఒక 6% దాకా పెరిగింది. దీపక్ ఫర్టిలైజర్స్ ఒక 12% దాకా గెయిన్స్. రైట్స్ ఒక 8% దాకా గెయిన్స్. రెప్కో 4.5% దాకా పెరిగింది. వీటితో పాటు ఏషియన్ గ్రానైట్, ఐఎఫ్బి ఇండస్ట్రీస్, భారత్ బిజిలీ లాంటి స్టాక్స్ కూడా అబోవ్ 5% దాకా గెయిన్స్ ఉన్నాయి. ఇక అదానీ పవర్ ఒక 6% దాకా నష్టపోయింది. అల్ట్రాటెక్ 5% వీక్నెస్. జీ ఎంటర్టైన్మెంట్ కూడా ఒక 5% దాకా వీక్నెస్ ఉంది. యునైటెడ్ స్పిరిట్స్ 2.5% నష్టపోయింది. లిండే ఇండియా అన్న స్టాక్ ఒకరోజు 15% పెరుగుతుంది, మరొక రోజు 15-20% పడుతుంది. సో చాలా జిగ్జాగ్ ట్రేడ్స్ లిండే ఇండియాలో జరుగుతున్నాయి. సో చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది లిండే ఇండియాలో. అటు గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీ స్టాక్స్ ఇంటర్నేషనల్ మార్కెట్లో కూడా గ్రాఫైట్కి కొద్దిగా మనకి డిమాండ్ తగ్గబోతోంది అన్న వార్తలు కూడా ఈ మధ్యకాలంలో. అటు గ్రాఫైట్ అండ్ హెచ్ఈజీలో ప్రాఫిట్ బుకింగ్ కారణమయ్యాయి. ఆల్మోస్ట్ 200-250 లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్గా పెరిగిన గ్రాఫైట్లో, అలాగే హెచ్ఈజీలో కూడా లోయర్ లెవెల్స్ నుంచి చాలా స్ట్రాంగ్ గెయిన్స్ వచ్చాయి. బట్ ఆల్మోస్ట్ 30-40% మేర వీటిలో లాభాలు ఇప్పటికే కరిగిపోతున్నాయి. బట్ లోయర్ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు అంటే మాత్రం కొద్దిగా కాంట్రేరియన్ బెట్ కింద కొంతమంది చేసుకోవచ్చు అన్న సంకేతాలు కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కాబట్టి సో స్టిల్ ఇంకా డౌన్ సైడ్ ఎంతవరకు ఉందన్నది ఒక ప్రధానమైన ఇష్యూగా ఉంది గ్రాఫైట్ రిలేటెడ్ స్టాక్స్లో. ఇక సుప్రీం ఇండస్ట్రీస్, పిఎన్బి హౌసింగ్, నేషనల్ పెరాక్సైడ్ లాంటి స్టాక్స్ అని కూడా అబోవ్ 5% దాకా డౌన్తో ట్రేడ్ అవుతున్నాయి. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్. అనలిస్ట్ ఎలాంటి వ్యూతో అడిగి తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. సో ఇవాళ మరొక లాభాల సెషన్ వీకెండ్ రోజున 10,932 దాకా ఇవాళ వెళ్ళింది ఇంట్రాడే హై. బట్ అక్కడి నుంచి కొద్దిగా వీక్ అయింది. స్టిల్ 10,900 దగ్గర ఒక 5 పాయింట్స్ అటు ఇటుగా ట్రేడ్ అవుతుంది. సో రిమైనింగ్ ట్రేడింగ్ టైంలో ఎనీ ట్రేడింగ్ స్ట్రాటజీస్ టు వర్కౌట్? బేసికలీ ఎవ్రీడే ఇదే అవుతుందండి. ఎప్పుడైతే మనకి మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందో ఫాలో ఆన్ బయింగ్ అనేది మనం చూడట్లేదు. అండ్ డెఫినెట్లీ ఇప్పుడే మీరు అన్నాడు ఒక రేంజ్లో ట్రేడ్ అవుతుంది మార్కెట్. సో ఆ రేంజ్ 10,730 అండ్ 10,980 అని చెప్పుకోవచ్చు. సో ఆల్వేస్ మనం చెప్తూ వచ్చాం, ఎప్పుడైతే ఇలాంటి రేంజ్లో ఉంటాయో నియర్ టు ద హై ఎండ్ ఆఫ్ ద రేంజ్లో సెల్ చేయటం అండ్ నియర్ టు ద లో ఎండ్ ఆఫ్ రేంజ్లో బై చేయటం షుడ్ బి ద స్ట్రాటజీ అనేది. సో ఆ కోలో ఈరోజు కూడా మనం ఒక సెల్ ఆఫ్ రావటం చూస్తున్నాం. సో 10,846 అనేది 20-డే మూవింగ్ యావరేజ్. ఇన్ కేస్ ఆ సస్టైన్ అయ్యి దాని అబోవ్ ఈ రోజు కనుక క్లోజ్ అవుతాయి కనుక నెక్స్ట్ వీక్లో మనకు ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ నెక్స్ట్ వీక్ బడ్జెట్ వీక్ కూడా కాబట్టి సో వాలటాలిటీ అనేది కొద్దిగా ఉంటుంది. బట్ ఐ థింక్ ఒక రేంజ్లో ట్రేడ్ అవకాశాలు ఎక్కువ ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ డిప్స్గా చెప్పుకోవచ్చు ఈ స్టేజ్లో కూడా. 10,730 ఏదైతే 200-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద క్లోజ్ అయ్యే వరకు బై ఆన్ డిప్స్ కానీ విల్ టాక్. అండ్ అదేవిధంగా 10,700 కింద స్టాప్ లాస్ కూడా స్ట్రిక్ట్లీ పెట్టుకోవాలి.
అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక నిన్న వన్ డే ఆల్మోస్ట్ 20 డే మూవింగ్ యావరేజ్ కింద క్లోజ్ అవటం చూసాం, విచ్ ఇస్ 27,299. సో ఈరోజు కూడా ఇన్ కేస్ 27,300 కింద క్లోజ్ అయింది అంటే కనుక ప్రాబబ్లీ మార్క్ బ్యాంక్ నిఫ్టీ ఒక డౌన్ ట్రెండ్కి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఆ డౌన్ ట్రెండ్ ఒక 400 to 500 పాయింట్స్ కింద తీసుకొచ్చే ఛాన్స్ ఎక్కువ కనిపిస్తుంది. సో బ్యాంక్ నిఫ్టీని కరెంట్లీ అవాయిడ్ చేయాలి బికాస్ షార్ట్ టర్మ్ కొద్ది వీక్నెస్ ఉంది కాబట్టి. అండ్ ఇండివిజువల్ స్టాక్స్కి వచ్చేసరికి ప్రాబ్లీ మిడ్ క్యాప్ స్పేస్లో వీ షుడ్ బి వెరీ కాషియస్, ఎస్పెషలీ ఇప్పుడే మీరు డిస్కస్ చేసిన రెండు స్టాక్స్ గ్రాఫైట్ అండ్ హెచ్జీ కూడా. సో రెండు స్టాక్స్ కూడా మేజర్ సపోర్ట్ లెవెల్స్ అనేది బ్రీచ్ అయింది. ఫర్ ఇన్స్టెన్స్ గ్రాఫైట్ చూస్తే కనుక 595 6 మంత్స్ లో, సో ఆల్మోస్ట్ అది బ్రీచ్ అయ్యి ఈరోజు బిలో 595 ట్రేడ్ అవుతుంది. ఇన్ కేస్ ఈరోజు అండ్ మండే రోజు కనుక బిలో 590 క్లోజ్ అయింది అంటే కనుక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ డౌన్ సైడ్ 495 దాకా డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ ఉంది. మేబీ 380 to 495 లెవెల్స్ ఓపెన్ అయిపోతాయి. సిమిలర్లీ హెచ్ఈజీలో మనం చూస్తే కనుక 2981 అనేది ఆల్మోస్ట్ 4 మంత్స్ లో అది. సో ఆ లో ఇవాళ బ్రీచ్ అయ్యి ఆల్మోస్ట్ 2600 దాకా కూడా రావటం చూసాం. సో దానిలో ఇప్పటికే 2350 లెవెల్ అయితే ఓపెన్ అప్ అయింది హెచ్ఈజీలో. ఇన్ కేస్ మండే కనుక అది అబౌవ్ 3000 క్లోజ్ కాలేదు అంటే కనుక 23 నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్లో విజిట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఓకే, మీరు అలాంటి టెక్నికల్ వ్యూతో ఉన్నారు. ఇవాళ మారుతి మనకి ఎలాంటి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, మార్కెట్స్ అవాయిడ్ చేస్తున్నాయి 2 రిజల్ట్స్ కోసం. బట్ ఇవాళ మార్కెట్స్లో జంప్ ఉంది కానీ బట్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో మాత్రం అంత ఆశాజనకమైన పరిస్థితి లేదు. 0.5% దాకా ఇండెక్స్లే డౌన్ ఉన్నాయి అండ్ మోస్ట్ ఆఫ్ ది స్టాక్స్ అన్ని కూడా బాగా వీక్ వికెట్ మీద ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. సో షార్టింగ్ ఆపర్చునిటీస్ ఏమన్నా కనిపిస్తున్నాయి మీకు ఈ టైంలో? అంటే రెండు కూడా మనకి రెండు సైడ్ వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయండి. అంటే షార్టింగ్ వెళ్ళొచ్చు, అటు లాంగ్ కూడా వెళ్ళవచ్చు. ప్రస్తుతం ఉన్న మార్కెట్స్ కానీ చూసుకుంటే ఏమిటో, ఇప్పుడు జస్ట్ మన ప్రోగ్రామ్కి ముందు ఇప్పుడు కానీ చూసుకుంటే మార్కెట్ డే లోస్ని టచ్ అయింది నిఫ్టీ ప్లస్. ఈరోజు మార్నింగ్ ఒక టైంలో 75-80 పాయింట్స్ దాకా నిఫ్టీ ఉండేది, ఇప్పుడు సో ఓన్లీ 25 పాయింట్స్ మాత్రమే మనకి నిఫ్టీ చూస్తున్నాము. చాలా స్టాక్స్ మళ్ళీ ఈరోజు కొత్తగా వీక్ అయినాయండి. అందులో ఏషియన్ పెయింట్స్ ఒకటి చాలా వీక్ అయింది. దీన్ని సెల్లింగ్ పొజిషనల్ ట్రేడర్స్ సెల్ చేసుకోమని చెప్తాను. నెక్స్ట్ మంత్ ఫ్యూచర్ ఫిబ్రవరి ఫ్యూచర్ సెల్ చేస్తే 1380 ప్రస్తుతానికి 1372 అంటే డేస్ లోస్ దగ్గర ఎగ్జాక్ట్గా ఉంది. ఒక ఫిబ్రవరి ఫ్యూచర్ కానీ చూసుకుంటే 1380 దగ్గర ప్రస్తుతానికి ఉంది. 1390 బిలో మీరు ఉంటే ఫిబ్రవరి ఫ్యూచర్ని సెల్ చేయమంటాను. 1420 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకుంటే 1340 లెవెల్స్ను టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. సెల్ ఏషియన్ పెయింట్స్ అంటానండి. అదేవిధంగా చాలా స్టాక్స్, దాదాపు మెజారిటీ స్టాక్స్ మళ్ళీ ఇప్పుడే కొన్ని కొన్ని లైక్ బ్రేక్ డౌన్స్ వస్తున్నాయి. డిఎల్ఎఫ్ ఒకటి, జేఎస్డబ్ల్యూ స్టీల్, మనం జేఎస్డబ్ల్యూ స్టీల్ 295 నుంచి కూడా సెల్లింగ్ కాల్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి 280 బిలో వస్తుంది. మెటల్స్ అన్నీ కూడా సెల్ అండ్ ర్యాలీస్గా చెప్పొచ్చు. బై అండ్ డిప్స్ ఇప్పుడు ఈరోజు అంటే ఈ రోజుని కాకుండా నెక్స్ట్ 2-3 రోజుల్లో ఏమాత్రం డిప్ వచ్చినా కూడా రిలయన్స్ని మళ్ళీ పిక్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. క్లోజర్గా 1240 ఆ లెవెల్స్కి వస్తే 1240 బిలో వచ్చినా కూడా పిక్ చేసుకోమంటాను. ఇక బ్యాంక్ నిఫ్టీ కూడా కన్సల్టేషన్లో ఉండే అవకాశం ఉంది. నిఫ్టీ నేను అనుకోవడం నెక్స్ట్ వీక్ కూడా కన్సల్టేషన్లు ఎక్కువ ఉండొచ్చు. నెక్స్ట్ వీక్ ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ ఉంది కాబట్టి చాలా వరకు స్టాక్ స్పెసిఫిక్ మూవ్స్ అనేది ఉంటుంది. దీనికి తోడు ఎఫ్ఎండ్ఓ క్లోజింగ్ పక్క రోజే బడ్జెట్ ఉంది కాబట్టి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ప్రీమియమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయండి ఆప్షన్స్లో. అటు ఈ మంత్ ప్రీమియమ్సే చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ఏదిప్పటికి కూడా ఏ రోజుకు ఆ రోజు ట్రేడింగ్ చేసుకోవడం చాలా వరకు బెటర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో. పొజిషనల్ ట్రేడింగ్ అనేది అంత కరెక్ట్గా మనకి, ఎందుకంటే ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంది కాబట్టి పొజిషనల్ ట్రేడింగ్ అంత పెద్దగా సంపాదిస్తే అయితే అనుకోను. కాబట్టి డే పరంగా పొజిషన్స్ని చాలా వరకు బిల్డ్ చేసుకొని అదే రోజు క్లోజ్ చేసుకోవడం బెటర్ అండి. ఓకే, కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ కూడా మనం తీసుకుందాం. కొన్ని మెయిల్స్ వచ్చాయి. జయ అడుగుతున్నారు, ఓకే నిన్న కూడా ఇదే అడిగినట్టున్నారు, ఎస్ బ్యాంక్ అండ్ వేదాంత గురించి వీ హ్యావ్ ఆల్రెడీ ఆన్సర్డ్ ఇట్. పురుషోత్తమ్ రెడ్డి అడుగుతున్నారు, టాటా ఇన్వెస్ట్ ప్రస్తుతం ఓకే బై చేశారట 790 రూపీస్లో 6 మంత్స్ బ్యాక్, హోల్డ్ చేసుకోవచ్చా 1 or 2 ఇయర్స్ కోసం? టాటా ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ కంపెనీ అండి, హోల్డింగ్ టాటా హోల్డింగ్ కంపెనీ. సో టాటా గ్రూప్ హోల్డ్ చేస్తారు. సో ఇట్స్ ఓకే అండి, స్టాక్ చార్ట్స్ పరంగా అయితే బాగానే ఉంది. సో నా ఉద్దేశంలో ఇది ఒక రేంజ్లో ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. 11th మంత్ అంటే నవంబర్ 2018లో చూస్తే 696 దాకా లో రావటం చూసాం అండ్ 890 దాకా హై వెళ్ళటం చూసాం. సో కరెంట్ మార్కెట్ ప్రైస్ చూస్తే కనుక ఆల్మోస్ట్ అరౌండ్ 825 దగ్గర ఉంది. సో మీరు 1 year 2 year వ్యూ ఉంటే డెఫినెట్లీ ఎస్ అనే చెప్తాను, హోల్డ్ చేయమని చెప్తాను. దీనిలో ఒక గ్యాప్ ఫార్మేషన్ ఉంది మనకి 14th 11 2018 రోజు. ఆ గ్యాప్ ఈజ్ అబౌట్
750 నుంచి ప్రాబ్లీ 696 గ్యాప్ ఉంది. ఇన్ కేస్ ఆ గ్యాప్ ఫిల్ చేసిందంటే కనుక సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా మీరు టాటా ఇన్వెస్ట్మెంట్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇక మరిన్ని కాల్స్. కళ్యాణ్ జ్యువెలర్స్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. జీ ఎంటర్టైన్మెంట్లో చాలా షార్ప్ ఫాల్ మనం చూస్తున్నాము. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఒకే రోజు 10% ఫాల్ జీలో. సాధారణంగా జీ ఎంటర్టైన్మెంట్లో ఇలాంటి మూవ్స్ చాలా తక్కువ, 3-4% మ్యాక్స్ కూడా ఉంటే ఒకవేళ. చాలా కాలం పాటు కన్సల్టేషన్ ఫేజ్లో ట్రేడ్ అయిన జీ ఎంటర్టైన్మెంట్లో సడన్ బ్రేక్ డౌన్ చూస్తున్నాం. బిలో 400 రూపీస్ మార్క్కి జీ ఎంటర్టైన్మెంట్ వచ్చేసింది, 390 బిలో రావడం చూస్తున్నాం. సో డౌన్ సైడ్ ఎంతవరకు జీలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, చార్ట్స్ ఏమైనా కనిపిస్తున్నాయా? అంటే ఇది న్యూస్ బేస్డ్ మనకి లాగుందండి. అంటే ఏదో సంథింగ్ ఇంటర్నల్గా కంపెనీలో ఏదో జరుగుతుంది అనే ఒక న్యూస్ బేస్డ్ ఈవెంట్ లాగా కనపడుతుంది. ఎందుకంటే మామూలుగా సాధారణంగా రిజల్ట్ మనకి 2 డేస్ బ్యాక్ వచ్చాయి, చాలా మంచి రిజల్ట్, ఫ్యూ డేస్ బ్యాక్ మంచి రిజల్ట్ పోస్ట్ చేసింది, చాలా స్ట్రాంగ్ రిజల్ట్ అని చెప్పొచ్చు. తర్వాత రిజల్ట్ తర్వాత ఈ స్టాకు గ్యాప్ డౌన్స్ గ్యాప్ అప్ పెరగడం చూసాము. 476 దాకా క్లోజర్గా 480 దాకా వెళ్ళింది. అటువంటిది ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ నుంచి పడడం అనేది సంథింగ్ ఇంటర్నల్గా ఏదో జరుగుతుంది అని మనం తెలుసుకోవచ్చు. టెక్నికల్గా అయితే 100% వీక్ ఉందండి. 440 బిలో కంటిన్యూగా ఉన్నంతకాలం ఇది వీక్గానే ఉంటుందని గతంలో అనుకున్నాం. చాలాసార్లు 420 నుంచి 440 నుంచి రివర్స్ అయి పెరిగి మళ్ళీ క్లోజర్గా 500 దాకా వెళ్ళింది. అయితే ఈసారి ఈ న్యూస్ అనేది ఎంతవరకు కిందకి తీసుకొస్తుందో చెప్పడం కష్టం. ప్రస్తుతానికైతే నేను అనుకోవడం 360 ఆ లెవెల్ అనేది చూడాలండి. మళ్ళీ మేనేజ్మెంట్ నుంచి ఏదైనా పాజిటివ్ అంశాలు వస్తే తప్ప స్టాక్ మళ్ళీ పెరిగే అవకాశాలు అయితే పెద్ద కనపడలేదు. దాంతోపాటు కొన్ని స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ లాంటిది కూడా ఇప్పుడే బ్రేక్ డౌన్ చూస్తున్నాం. అంటే పొద్దునుంచి వీక్ ఉంది, ఇప్పుడు మళ్ళీ 172 బిలో కూడా వచ్చింది. అంటే కొన్ని స్టాక్లో మనకి ఆల్ ఆఫ్ సడన్ ఫాల్స్ చూస్తున్నామండి. ఇప్పుడున్న మార్కెట్లో ఏంటంటే బయ్ అండ్ డిప్స్ కొన్ని స్టాక్స్ మాత్రమే, మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా సడన్ ఫాల్స్ అన్ఎక్స్పెక్టెడ్ మూవ్స్ అనేది కనపడుతున్నాయండి. ఈక్విటీ ఏమో నిఫ్టీ ఏమో 10,900 దగ్గర అలాగే ఉంది, బట్ స్టాక్స్ మాత్రం ఎక్కడో గతంలో మళ్ళీ 3 ఇయర్స్ లోస్, 4 ఇయర్స్, 5 ఇయర్స్, 6 ఇయర్స్ లోస్ని చూస్తున్నాయి. హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి. హలో, అడగండి శ్రీనివాస్. సార్, ఈ ప్రైస్ లో గ్రాఫైట్ ఇండియా, హెచ్ఈజి, అశోక్ లేలాండ్ ఎంటర్ అవ్వచ్చా? గ్రాఫైట్, హెచ్ఈజి అండ్ అశోక్ లేలాండ్ మోస్ట్ సాట్ ఆఫ్టర్ నేమ్స్ ఇప్పుడు. సి, యాక్చువల్లీ ఇఫ్ యూఆర్ ఎ ట్రేడర్ డెఫినెట్లీ నో అండి. ఎందుకంటే ద వే దే ఆర్ ఫాలోయింగ్ ప్రాబ్లీ ఐ థింక్ మోర్ డౌన్ సైడ్ ఉందని అర్థమవుతుంది చార్ట్స్ పరంగా. సో ఫర్ ఇన్స్టెన్స్ మనం గ్రాఫైట్ చూస్తే కనుక ఆల్మోస్ట్ 595 అనేది 5 మంత్స్లో. సో ఈరోజు అది కూడా బ్రీచ్ అయిపోయి క్లోజ్ టు 550 దాకా రావటం చూసాం. ఇప్పుడు 573 ఉంది. సో ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఏ కాంట్రేరియన్ వ్యూ మేబీ ఎస్ అండి. అదర్వైజ్ వీటిలో ఎంట్రీకి అయితే చార్ట్స్ పరంగా సజెస్ట్ చేయలేము. ప్రాబ్లీ కాంట్రేరియన్ వ్యూ తీసుకోవాలి అనుకుంటే కనుక మీరు 570 నుంచి 530 మధ్యలో మీరు అక్యూములేట్ చేయమని చెప్తాను. అండ్ స్ట్రిక్ట్గా 496 కింద మీరు స్టాప్ లాస్ కూడా కంపల్సరీగా పెట్టుకోవాలి. ఇన్ కేస్ రీబౌండ్ వచ్చింది అంటే కనుక 690-730 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ ఇది. ఇది మనం గమనించాల్సింది ఏంటంటే హై బీటా స్టాక్ ఇది. సో 15-20% కూడా పెరుగుతాయి ఇక్కడ నుంచి కూడా. సో ఆల్ ఇన్ ఆల్ మీకు 10% రిస్క్ ఉంది, 15-20% అప్సైడ్ కాబట్టి అటెంప్ట్ చేయమని చెప్తాను. సిమిలర్లీ హెచ్ఈజీ కూడా 2981 అనేది ఒక మేజర్ డౌన్ ట్రెండ్, ఐ మీన్ మేజర్ సపోర్ట్ బ్రీచ్ అవటం చూసాం. సో డెఫినెట్లీ ఈరోజు 2600 దాకా రావటం చూసాం. 2850 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో ఈ స్టాక్ కూడా మీరు 2450 కింద స్టాప్ లాస్ పెట్టుకుంటా అంటే కనుక 2-3 ప్రైస్ పాయింట్స్ చూస్ చేసుకుని బై చేయమని చెప్తాను. అండ్ రిబౌండ్లో 3200 దగ్గర కంపల్సరీగా ఎగ్జిట్ అవ్వాలి. అండ్ సిమిలర్లీ అశోక్ లీలాండ్ అయితే బేరిష్ ట్రెండ్లోకి ఆల్రెడీ రావటం చూసామండి. 97 ఎప్పుడైతే బ్రీచ్ అయిందో, సో నా ఉద్దేశంలో 74లోనే దానికి మేజర్ సపోర్ట్. సో ఆల్రెడీ అనదర్ 10 రూపీస్ డౌన్ సైడ్ ఉంది. మీరు లాంగ్ టర్మ్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక 74 వరకు అక్యూములేట్ చేయొచ్చు. అది బెంగళూరు నుంచి సుమన్ మన కాలర్. హలో, అడగండి సుమన్. ఎల్ఎన్టి ఫైనాన్స్ మీరు అంటే సెలక్షన్ అయితే బాగుందండి, ఓకే, బట్ టైమింగ్ అనేది కరెక్ట్ కాకపోవచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడే మనం అనుకుంటున్నాము మార్కెట్స్లో పెరిగింది, మార్కెట్స్లో పడింది పెద్దగా లేదు. అంటే రీసెంట్గా పడి బాగా మళ్ళీ నిఫ్టీ పెద్ద పడినట్టుగా మనకు కనపడలేదు, కంఫర్టబుల్ జోన్లోనే ఉంది. బట్ స్టాక్స్ అన్నీ కూడా బాగా పడుతున్నాయండి. కాబట్టి ఎల్ఎన్టీ ఫైనాన్స్ మన రిజల్ట్ కూడా బాగుంది, ప్లస్ ఈ ఎన్బిఎఫ్సిలో
వీళ్ళు ఏంటంటే కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ అండి, చాలా డెసిషన్ తీసుకునే డెసిషన్ కూడా చాలా జాగ్రత్తగా తీసుకుంటారు. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం ఇన్వెస్ట్మెంట్కి మీరు ఎల్ఎన్టీ ఫైనాన్స్ని కొనుక్కోండి, బట్ ఇప్పుడే కాదు, కొంచెం వెయిట్ చేయండి. లాంగ్ టర్మ్ కోసం అయితే మీరు కరెక్షన్స్లో నెక్స్ట్ 2-3 నెలల్లో కొనుక్కోమని చెప్తానండి. 2-3 నెలల్లో తర్వాత జగన్ ప్రకాశన్ విషయానికి వస్తే, ఇది కూడా ఏంటంటే ఇది ఇన్వెస్ట్మెంట్ పరంగా అంటే ఇమీడియట్గా ట్రెండ్ అయితే నెక్స్ట్ ఎలక్షన్ దృష్టి కొంచెం పెరగచ్చేమో, బట్ ఓవరాల్ ట్రెండ్ ఇది అంటే మనకి హిస్టరీగా చూసుకుంటే పెద్దగా పెరుగుతున్న దాఖలు కనపట్టలేదండి. దానికన్నా మీరు ఏదన్నా మూమెంటమ్ స్టాక్స్లో ఆర్ ఈ ఫాల్లో బ్యాంకింగ్ స్టాక్స్లో అటువంటి మరి ముఖ్యంగా ప్రైవేట్ బ్యాంక్స్ వాటిలో మీరు ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్ ఏమో అండి. మరో కాలర్ ఉన్నారు, శంకర్. హలో, అడగండి శంకర్. సార్, ఈరోజు డిష్ టీవీ 4% దాకా డ్రాప్ అయింది, పర్చేస్ దట్ సార్? మీరు దేని పర్పస్ అంటే ట్రేడింగ్ గురించా లేకుంటే హోల్డ్ చేద్దాం? ట్రేడింగ్ కోసం డిష్ టీవీ. ఇవన్నీ ఫాలోయింగ్ స్వర్డ్స్ అండి. డిష్ టీవీ మీరు చూస్తే కనుక లాస్ట్ 5-6 మంత్స్లో 110 నుంచి క్లోజ్ టు 29 దాకా పడింది. ఈరోజు 10% డౌన్ ఉంది స్టాక్. సో నా ఉద్దేశంలో ఈ స్టూడెంట్ అండి, ఒకవేళ మీరు కొన్నా కూడా 24 కింద స్టాప్ లాస్ పెట్టుకోవాలి. 30 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది, అండ్ 6 రూపీస్ మీకు రిస్క్ ఉంది ఈ స్టేజ్లో కూడా. అండ్ ఇన్ ది ఆల్ మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవటం చూస్తున్నాం మనం. ఇన్ఫ్యాక్ట్ 20-డే మూవింగ్ యావరేజ్ ఈస్ క్లోజ్ టు 35, అండ్ 100-డే మూవింగ్ యావరేజ్ ఈస్ క్లోజ్ టు 45. ఇన్ కేస్ రీబౌండ్ వచ్చినా కూడా 35 రూపీస్ దాకా రావచ్చు అండి. 30 రూపీస్ కరెంట్ ఉంది, మీ రిస్క్ అపిటైట్ ఉంది 1:1 అంటే కనుక 24 కింద స్టాప్ లాస్ పెట్టుకుని 35 వరకు మీరు ఆగొచ్చు. అదర్వైజ్ ఇలాంటి స్టాక్స్ అవాయిడ్ చేయమని నా సజెషన్. పూణే నుంచి బిందు కుమార్ మరొక. హలో, హలో, అడగండి బిందు కుమార్. సార్ నమస్తే అండి. నమస్కారం అండి, చెప్పండి. సార్ ఎన్ఐఐటి టెక్ 1340 కాల్ 2 లాట్స్ బై చేశానండి. 1340 కాల్ 1340 కాల్ 13.50 రూపీస్ 2 లాట్స్ బై చేశాను సార్. ఓకే, సో దానికి అది బాగా తగ్గింది, వెయిట్ చేయొచ్చా? మండే వరకు వెయిట్ చేయొచ్చా లేకపోతే లాస్ చేసుకోవాలా? బాగా తగ్గలేదండి యాక్చువల్లీ. మీరు ఎన్ఐటెక్ మీరు ప్రైస్ దీన్ని చూస్తే కనుక ప్రైస్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ లాస్ట్ 1 వీక్లో 1200 నుంచి 1320 దాకా పెరగడం చూసాం. సో 10-11% పెరిగింది లాస్ట్ 5 డేస్లోనే. మీరు కొన్న ప్రైస్ ఈజ్ హై అండి. సో మీరు కొన్నాక 2-3% పడింది అంటే కనుక బాగా పడినట్టు కాదు నా ఉద్దేశంలో. బట్ మీరు మంచి స్టాక్లోనే ఉన్నారండి. ఐ డోంట్ నో అబౌట్ కాల్ ఆప్షన్, నెక్స్ట్ 5 డేస్లోనే దీని రిజల్ట్ వస్తుందో నాకు తెలియదు. బట్ 1268 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో 13.05 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. సో మీకు ఆల్రెడీ కాల్ ఆప్షన్స్లో దేర్ ఇస్ అ టైమ్ వాల్యూ కాబట్టి నా ఉద్దేశంలో ప్రాబ్లీ ఈరోజు హై, నియర్ టు హై వస్తే కనుక ఎగ్జిట్ అనే నా సజెషన్. ఎందుకంటే నెక్స్ట్ 5 డేస్లో ఈవెన్ ఆ 1340కి వెళ్ళినా కూడా యుల్ నాట్ మేక్ ఎనీ మనీ. సో బెటర్ ఐడియా మండే ట్యూస్డే కనుక కొద్దిగా రీబౌండ్ వచ్చి 1320-1330 వస్తే మీ కాల్ ఆప్షన్ ఎగ్జిట్ అవ్వమని నా సజెషన్. ఓకే, కొన్ని మెయిల్స్ కూడా చూద్దాం. మహా అడుగుతున్నారు, 27,200 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ 100లో తీసుకున్నారట ఆల్రెడీ హోల్డర్ ఎగ్జిట్, 27,200 పుట్ ఆప్షన్ బ్యాంక్ నిఫ్టీ. ఒకటండి, బ్యాంక్ నిఫ్టీ ప్రస్తుతానికైతే హోల్డ్ చేయండి అండి. అంటే మీరు వీక్ నెక్స్ట్ వీక్ కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓవరాల్గా మార్కెట్ మళ్ళీ ఈరోజు ట్రెండ్ కానీ గమనిస్తే మనకి కొంచెం మళ్ళీ ఒక డౌన్ ట్రెండ్ అనేది ఉంది. దీనికి తోడు యాక్సిస్ బ్యాంక్ లాంటివి రిజల్ట్ అనౌన్స్ చేయని ఉన్నాయండి. ప్రస్తుతానికైతే మీరు హోల్డ్ చేయండి. నెక్స్ట్ వీక్ యాక్సిస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఉంది. అట్ ద సేమ్ టైం మార్కెట్ బాగా పడిపోదు అంటే బాగా పెరుగుతున్నట్టు అనిపిస్తుంది, పెరగట్లేదు, బాగా పడుతుందని అనిపిస్తుంది, పడటలేదండి, కన్సాలిడేషన్లో ఉంది. కాబట్టి నెక్స్ట్ మండేనో ట్యూస్డేనో ఒకసారి పడినప్పుడు మీ పుట్ ఆప్షన్స్ని మీరు క్లోజ్ చేసుకోండి. ఓకే, సుబ్బారావు అడుగుతున్నారు, ప్రజ్ ఇండస్ట్రీస్ 115లో బై చేస్తారట, హోల్డర్ ఎగ్జిట్, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా ప్రజ్ ఇండస్ట్రీస్? ఐ థింక్ మండే రిజల్ట్స్ ఉన్నాయండి దాన్ని 28th రోజు. సో ఐ థింక్ యూ క్యాన్ వెయిట్ అండ్ స్టాప్ లాస్ మీ కాస్ట్ ప్రైస్ అయితే ఉందో అది స్టాప్ లాస్ పెట్టుకోమని నా సజెషన్. ఎందుకంటే ఆల్రెడీ స్టాక్ 165 నుంచి 124 దాకా రావటం చూసాం. సో ఇన్ కేస్ రిజల్ట్స్ బాగాలేకపోతే కనుక ఇట్ మైట్ ఫాల్ డౌన్, అప్పుడు మీకు 110-115 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. మీరు కిందనే కొన్నారు కాబట్టి ఐ థింక్ లాస్ట్ 4-5 డేస్ బ్యాక్ మీరు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవాల్సింది. ఎప్పుడైతే 160-130 వచ్చిందో ఇప్పుడు 124కి రావటం చూసాం. మీ కాస్ట్ ప్రైస్ స్టాప్ లాస్ పెట్టి హోల్డ్ చేయొచ్చు. ఇన్ కేస్ రిజల్ట్స్ బాగుంటాయి కనుక ఇక్కడ నుంచి కూడా ఒక 10 రూపీస్ మూవ్ అప్ సైడ్ ఉండే ఛాన్స్ ఉంది. సో బికాస్ ఆఫ్ దిస్ జీ ఇలాంటి ఎఫెక్ట్స్ అనుకోవచ్చు. అల్ట్రాటెక్ 7% డౌన్, జీ ఎంటర్టైన్మెంట్ ఆల్మోస్ట్ 11-12% డౌన్. నీ హెవీ వెయిట్ స్టాక్స్ కాబట్టి దాని ఇంపాక్ట్ కనిపిస్తుంది మార్కెట్స్ మీద కూడా. 10,895 మనం బుల్టన్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న లెవెల్, 10,875 అంటే 20 పాయింట్స్ దాకా డిప్ మనం చూసాం. సెన్సెక్స్లో కూడా 130 పాయింట్స్ దాకా మాత్రమే లాభాలు ఉన్నాయి.
సో మొత్తానికి మిడ్ సెషన్ తర్వాత ఎక్కువ యాక్టివిటీ పెరుగుతుంది, ఇంటెన్సిఫై అవుతుంది కాబట్టి మేబీ మిడ్ సెషన్ తర్వాత ఒకసారి చూడాలి మరింత నష్టాల్లోకి జారుకుంటుందా లేదా అని. అలుడుత బులెటిన్ ఇక్కడ వైండప్ చేద్దాం, మళ్ళీ 3:15 క్లోజింగ్ బెల్లో టీవీ5 మనీలో కలుద్దాం. స్టే విత్ us.